నది అన్న మీరే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు యూత్ గ్రహిస్తా ఉన్నారు నేను రాజకీయాలు చూస్తా ఉన్నారు నచ్చిన అంశం చెప్తా ఇక్కడ నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు మేము హైదరాబాద్ పోయి జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది ప్రైవేట్ సెక్టర్ లో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు కానీ మరి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయడం వల్ల వారు మా అందరికీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది చాలా మందికి ఇక్కడ చాలా షోరూమ్స్ వచ్చాయి అన్ని వచ్చాయి దాని వల్ల మాకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మాకిక్కడే దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ పోయి బతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు అక్కడ పోయి రూమ్ తీసుకుని ఇబ్బందులు పడుకుంటా మా ఇంటి కాడికి వస్తున్నాం హ్యాపీగా వెళ్తున్నాం ఎంప్లాయ్మెంట్ చేసుకుని వస్తున్నాం మా జాబ్ మేము చేసుకుంటున్నాం జిల్లా చేయడం వల్ల ఇది ఇందాక మా ఫ్రెండ్ అతను బాగానే చెప్పాడు సేమ్ అంతా బాగుంది నాకు ఇది నచ్చిన అంశం బాగా మీలాంటి యూత్ అంతా కూడా ఉద్యోగాల కోసం అడుగుతున్నారు అడుగుతున్నారు కానీ అందరికి సాధ్యం కాని పది కదా అది వాడు వెళ్తారు వారిగా చేస్తున్నారు అవుతుంది నెక్స్ట్ ఎన్నికల చదువుకున్న వ్యక్తులు కదా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఖచ్చితంగా భరోసా ఉంది ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి లేదు నీ డెవలప్మెంట్ ఇప్పుడు ఉంది కదా కనిపిస్తుంది కదా మన కళ్ళ ముందల ఉంది తెలకపల్లి బస్ స్టాండ్ ఒకప్పుడు ఇట్లా లేకుండే ఇక్కడ చెట్టు ఉంటుండే చెట్టు కింద బస్సు లాగుతుండే ఈ బస్ స్టాండ్ అప్పుడు మామూలు ఉండేనా చాలా మామూలు అసలు ఈ చెట్టు ఉంటుండే ఇక్కడ చెట్టు లేదు ఇప్పుడు ఆడ ఆగుతుండే బస్సులు అన్ని ఇప్పుడు అన్ని ప్రయాణ ప్రాంగణం చూడండి అన్ని ఇలా ఉన్నాయి అభివృద్ధి అభివృద్ధి అంతా అభివృద్ధి కనిపిస్తుంది మర్రి గారి కేసీఆర్ గారి అభివృద్ధి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే ప్రజలు కాస్తంత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ఇందాకనే మా ఫ్రెండ్ వివరణ ఇచ్చారు మీకు డబుల్ బెడ్రూమ్లు అనేవి అవ్వట్లేదు ప్రతి గ్రామానికి అందువల్లనే ఈ గృహలక్ష్మి పథకం అని వచ్చింది డబుల్ బెడ్రూమ్ కూడా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడినాక ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అనేది అవుతుంది రోడ్లన్నీ మంచిగున్నాయి చాలా బాగున్నాయి రోడ్లు అనేవి ఇక్కడ ఇక్కడ ఈ రోడ్ అనేది నిన్న మొన్న ఈ కాలనీ డెవలప్ అయింది ఇక్కడ ఇది ఏసీ ఫంక్షన్ హాల్ ఒకటే ఉంది అక్కడ ఇల్లు నిన్న మొన్నది ఎందుకంటే ఇది కాలే అంతే కానీ ప్రతి ఒక్క దగ్గర సీసీ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు సపోజ్ నా ఇంటి ఎంకిల్నే మొత్తం మురుగు ఉంటుండే కేకే రెడ్డి స్కూల్ కి మాకు అనుకోని మురుగు ఉంటుండే మురుగు ఉండి మొత్తం గలీజ్ వాసన దోమలు ఇప్పుడు మాకు పెడదా మా ఇక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటుండే సర్పంచ్ ఎన్నిసార్లు అడిగిన చేయలే మా పది మంది కాలనీ వాసులు తీసుకున్నా తీసుకెళ్లి సార్ ఇది పరిస్థితి ఎవరు చెప్పినా అవ్వట్లేదు ఏం సార్ అంటే నా నిధులు కేటాయిస్తా పదండి వాళ్ళు ఇవ్వకపోతే మరి జనండి నాకు నా నిధులు కేటాయించి చేపిస్తా అంటే అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పుడు కాల్ చేసి ఉండొచ్చు ఏదన్నా కావచ్చు మీ సమస్య ఏంది తీరుస్తామని అప్పుడు తీర్చారు ఇది ఒక ఎగ్జాంపుల్ మామూలు కాలనీ సమస్య తీసుకొని చెప్పినా మాకు సమస్య అనేది తీరుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు అన్ని రకాలుగా బాగుంది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు ఉంటది ఏడా కూడా పర్ఫెక్ట్ గా ఏడా ఉండదు కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ చాలా బాగుంది మనం చూసిన దాని నుంచి అంటే ముందు గత పాలకులు చూసినప్పుడు చాలా బాగుంది గత పాలకుల్లో ఏమున్నది అన్న చెప్పండి మీరే మీరు కూడా చూస్తున్నారు కదా అన్న ఇప్పటి నుంచి ఉండొచ్చు మీరు కూడా చూసి ఉండొచ్చు మీరే చెప్పండి సో ఓవరాల్ గా అయితే మరి జనార్దన్ రెడ్డి గారికి తిరుగులేదండి తిరుగులేదు ఇక్కడ మరి జనార్దన్ రెడ్డి గారికి తిరుగులేదు ఏంటంటే రాష్ట్రంలో అంటే ఒక సూర్యలక్ష్మిని తడకలడ్డం పెట్టి ఆపుతారు అంటారు చూసినా అట్లా చూపిస్తున్నారు అంతే ఇక్కడ సో మరి కేసీఆర్ గారికి ఎలా ఉంటుంది కేసీఆర్ గారిది అద్భుతం ఆయన మాట ఇచ్చినంటే తప్పేది లేదు కొన్ని కావచ్చు అవి ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయినాక అవుతాయి ఇప్పుడు మా మేనిఫెస్టోని తీసుకోండి మీరు 400 కి సిలిండర్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు 500కి ఇస్తానంటున్నారు కదా బ్రదర్ వాళ్ళు 500 కర్ణాటకలో చూస్తున్నాం కదా మనం రైతులు గద్వాలకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ఎలా నమ్ముదాం వాళ్ళని వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఏర్పడింది కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు యూత్ కి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వస్తాయి ఇప్పుడు మన నమ్మకం ఉంది ఖచ్చితంగా వస్తుంది పెట్టుకున్నాం ఎందుకంటే తెలంగాణ ఏర్పడగానే ఎక్కువ ఉద్యోగాలు తెలంగాణ వస్తున్నాయి కానిస్టేబుల్ ఈవెంట్స్ లో పాల్గొన్నాను అన్నిట్లో పాల్గొన్నాను సో మొత్తానికైతే ఈసారి గెలుపు ఖాయమంటారు గెలుపు ఖచ్చితంగా టీఆర్ఎస్ ది 88-80 నుంచి 100 మధ్యలో సీట్లు టీఆర్ఎస్ 100 మధ్యలో మెజారిటీ మా మెజారిటీ మాకు తెలిసి అయితే 70-80,000 ఉంటుందండి మరి జనార్దన్ రెడ్డి గారి థ్యాంక్ యూ సో మచ్.